నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చౌకబారు రాజకీయాలు మానుకోవాలి, ప్రతిపక్షానికి హితవు పలికిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి. బ్రాడిపేటలో నూతన వస్త్ర దుకాణం సోచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఘనంగా నిర్వహించిన నిత్య సహాయ మాత మహోత్సవములు. రజకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం, ఎమ్మెల్యే మోదుగుల. ప్రతిపక్ష నేత జగన్ ఛానల్ వారు అర్థం లేని ప్రశ్నలు వేస్తూ విషయాలను వక్రీకరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహిళా పార్లమెంట్ అనేది ఆత్మగౌరవాన్ని పెంచే ప్రతిష్టాత్మకమైన సదస్సు అని, దాన్ని విఫలం చేయడానికి వైసీపీ ఎమ్మెల్యే రోజాను పంపించారని ఆరోపించారు. ఇటువంటి చౌకబారు రాజకీయాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. అందించేది కాదు, మీ రాజకీయ దురుద్దేశాలు 60 కోట్ల మంది ఉన్నటువంటి మహిళలు మొత్తం కూడా అసహించుకునే విధంగా 5 కోట్ల మంది ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి వారి తరపున ఉన్నటువంటి ప్రభుత్వం మీద మీకు నచ్చనటువంటి విషయాల్ని ఇక్కడ రుద్దాలని చూస్తే మేము అడుగుతున్నాం ప్రజాస్వామిక వాదులందరూ కూడా దీని మీద సీరియస్గా థింక్ చేయమని. అదేవిధంగా మహిళా లోకం, ప్రోగ్రెసివ్ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా ఉన్నట్లయితే వారు దీన్ని జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించమని కోరుతున్నాం. స్పీకర్ గారి మాటల్లో ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన చెప్పినటువంటి సమాధానం, ఆ సమాధానానికి ఆయన ఇచ్చిన ప్రాపర్గా అర్థం కావటం కోసం ఆ మిత్రుడు ఏమడిగాడు, బయటకు వస్తున్న మహిళలు ఆత్మరక్షణ కోసం అవసరమైతే మీరు స్కూల్స్లో వాళ్ళకి కుంగ్ఫూ నేర్పండి, కరాటే నేర్పండి, వీటిని పాఠ్యభాగంలో పెట్టండి అని అడిగారు. స్పీకర్ గారు ఏం చెప్పారంటే, ఈ రెండింటికన్నా మనోధైర్యాన్ని పెంచే ప్రతిష్టాత్మకమైన సదస్సును మేము నిర్వహిస్తున్నాం. ఇక్కడ గతంలో చేసిన చట్టాలు చాలా వరకు అవి కార్యరూపం దాల్చట్లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా దాని మీద ఎడ్యుకేట్ కావటం కోసం, చట్టాలు చేయటమే కాదు చట్టాలని కార్యరూపంలోకి తేవటం కోసం చేస్తున్న ప్రయత్నం అని ఆయన చెప్పడం జరిగింది. దానితో పాటు మహిళలందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వీటిని చాలా జాగ్రత్తగా ఆలోచించమని, మహిళలు బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా ఎవరైనా సరే తింగర వేషాలు వేస్తే మీ మనోధైర్యాన్ని ప్రదర్శించి బుద్ధి చెప్పాలని, ఆడబిడ్డలు చదువుకోవాలి, ఆడబిడ్డలు వ్యాపారాలు చేయాలి, ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలి, ఆడబిడ్డలకి మనోధైర్యం ఇవ్వటం కోసం మేము ఈ సభని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుపుతున్నామని స్పీకర్ గారి సందేశాన్ని, కారు షెడ్లో ఉండాలి, అది బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది, ఇవ్వండి ఎసెన్స్ అంతా తీసుకుంటామా, లేకపోతే ఒక మీకు నచ్చిన అంశాన్నే తీసుకొని మీరు వక్రీకరించి చేస్తే సభ్య సమాజం ఊరుకుంటుందా, తెలుగుదేశం పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికం, ఐఎమ్ వెరీ సారీ, ఈవెన్ ఇండియా టుడే ఆల్సో దే ఐ థింక్ టెలికాస్టెడ్ సంథింగ్ లైక్ ఈ ఎవరో ఇచ్చినటువంటి దాన్ని చేయటం జరిగింది. వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీ విల్ గివ్ దిస్ ఎంటైర్ బైట్ ఆఫ్ అవర్ హానరబుల్ స్పీకర్. మేమెవరిని కూడా మహిళల్ని కించపరిచే విధంగా ఎక్కడైనా ఉందా, దీన్ని పెట్టండి జడ్జిమెంట్కి, దీన్ని పెట్టండి కొలవటానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి చేతకాలేనటువంటి మీరు, ప్రజా సమస్యలను అడ్రస్ చేయడానికి ఏమాత్రం ఇష్టం లేనటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి దాన్ని వక్రీకరించి మీరు మా మీద దాడి చేయాలనుకుంటే ఇది కుదరదు అని చెప్పదలుచుకున్నాం. బ్రాడపేటలో సోచ్ షాపింగ్ మాల్ను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మహిళలందరికీ అతి తక్కువ ధరలో బ్రాండెడ్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ షాపింగ్ మాల్ను గుంటూరులో ప్రారంభించిన యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో రాయపాటి శ్రీనివాస్, కృష్ణ ప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కంపెనీ బెంగళూరుది అండి. అయితే ఇక్కడ ఆంధ్రాలో ఇది రాజధాని కాబట్టి మేము ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకుని కొత్తగా స్టార్ట్ చేసాము. బ్రాండెడ్ లేడీస్ది షోరూమ్. 1000 రూపీస్ నుండి 40,000 దాకా అన్ని వెరైటీస్, అన్ని రేంజెస్లో ఉంటాయి. అందరికీ తగ్గట్టు నాణ్యమైన వస్త్రాలు ఇక్కడ దొరుకుతాయి. అందరికీ అందుబాటులో ఇక్కడ నాణ్యమైన వస్త్రాలు దొరుకుతాయి. ఇది చాలా కొత్త ప్రోడక్ట్. ఇక్కడ మన గుంటూరు వరకు ఇంతకుముందు ఎక్కడ లేని ప్రోడక్ట్ మేము ఇక్కడికి తీసుకొచ్చాము. దానివలన ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండే రకంగా దానికి ధరలు కూడా చిన్న తరగతుల గారికి, మధ్యతరగతుల వారికి కూడా అందరికీ వీలుకూలంగా, అనుకూలంగా మేము ఏర్పాటు చేయడమైంది.
కావున దీని అందరూ మన్నించి మా షాప్కి ఇచ్చేయాల్సిందిగా కోరుచున్నాం. ఆల్రెడీ మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, దేశంలో అనేక నగరాల్లో ఈ సోచ్ బ్రాండ్ సోచ్ షాప్స్ అనేకమైనటువంటి షాప్స్ వచ్చి బాగా పాపులర్ అయినటువంటి పరిస్థితి. గుంటూరులో మొట్టమొదటి షాప్గా ఈరోజు ఓపెన్ చేశారు. డెఫినెట్గా గుంటూరుకు సంబంధించినటువంటి పెరిగినటువంటి పెరుగుతున్నటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. ఎడ్యుకేషన్ సెంటరు క్యాపిటల్కి సంబంధించి కోతవేటు దూరంలో ఉన్నాం. ఇప్పుడు అందులో ప్రజెంట్ జనరేషన్ లేడీస్ సంబంధించి మామూలు జాకెట్లు లంగాలు వాడేటటువంటి వాళ్ళు తక్కువ అందరూ కూడా ఇటువంటి డ్రెస్సులు ఎక్కువ వాడుతూ ఉన్నారు. అందుకని దానికి తగినటువంటి విధంగానే ఈ సోచ్ బ్రాండ్ దీనికి సంబంధించినటువంటి షాపు డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటుంది, బాగా సక్సెస్ అవుద్ది అనేటటువంటిది సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈజ్ ఎ బ్రాండెడ్ ఐటమ్, పర్టికులర్గా ఎక్స్క్లూజివ్ ఫర్ లేడీస్ ఐటమ్స్. 16 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు చక్కటి కలర్స్తో ఎలిగెంట్ లుక్తో ఉన్న కలర్స్ ఉన్నాయి. ఈ ఇట్లాంటి షాప్స్ ఈ రోజున మార్కెట్లోకి విరివిగా వస్తూ ఉన్నాయి. బట్ బ్రాండెడ్ ఐటమ్స్ని అందరు కూడా చిన్న తరగతి నుంచి మధ్య తరగతి హై క్లాస్ పీపుల్ కూడా అందరూ బ్రాండెడ్ ఐటమ్స్ని లైక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే క్వాలిటీ, డ్యూరబిలిటీ, లాంగ్విటీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇదివరకు ఎంత చీప్గా ఉంటే అన్ని ఎక్కువ సార్లు వాడుకోవచ్చు, ఎక్కువ వెళ్ళొచ్చు అనే దానికంటే కూడా ఇప్పుడు సొసైటీలో చాలా చేంజెస్ వచ్చినాయి. బ్రాండెడ్ ఐటమ్స్కి చాలా వాల్యూ ఇస్తూ ఉన్నారు. ఈ సోచి ఎక్స్క్లూజివ్గా మరి లేడీస్ తోటం వల్ల చాలా చాలా చక్కటి షాప్ని డిజైన్ చేసి వెల్ డిజైన్డ్, అట్లాగే స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా ముందు బిజినెస్ పట్ల ఒక అంకిత భావంతో చేయగలమనే నమ్మకంతో వాళ్ళు ఒక డెడికేటెడ్తో కమిట్మెంట్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్టుగా కనపడతా ఉంది. కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుంది. భగవంతుడు వీరికి ఆశీస్సులు అందించవలసిందిగా, మా అందరి ఆశీస్సులతో పాటు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అని చెప్పి. బీసీల సంక్షేమం కోసం వారి సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంకల నాగేశ్వరరావు యాదవ్ సూచించారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆదేశాల మేరకు మన్నెం పాండురంగారావుకు నియోజకవర్గం కార్యదర్శిగా నియామక పత్రం జారీ చేశారు. ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షులు మంజుల కృష్ణ అధ్యక్షత వహించారు. బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కేతవరపు నాగేశ్వరరావు, పాసం వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు పాల్గొని ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ మాచర్ నియోజకవర్గంలో స్థాపించబడి ఆర్ కృష్ణయ్య గారిని 2 సార్లు మాచర్లో బీసీ గర్జన అనే కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గ స్థాయిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అప్పటి నుండి మాచర్లలో బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల మీద పోరాడుతూ బీసీల అభివృద్ధి కోసము మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ బీసీలం పోరాడుతూనే ఉన్నాం. ఈ మాచర్ల నియోజకవర్గంలో 70% ఉన్నటువంటి బీసీలు ఎంతో అణగారిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నో సమస్యలతో కొట్టమిట్లాడుతున్నటువంటి ఈ మాచర్ల నియోజకవర్గాన్ని బీసీ నాయకుల్ని ఈ సంక్షేమ సంఘం తరపున మంచి పదవులు ఇచ్చి అన్ని సామాజిక వర్గాలతో అట్టడిగినటువంటి అన్ని సామాజిక వర్గాన్ని తీసుకొని వారి పదవుల ద్వారా వారి ద్వారా మాచర్ల నియోజకవర్గానికి సేవ చేయాలనే సంకల్పంతో మేము మాచర్ల మండలాన్ని ఒక నాహి బ్రాహ్మణ సంఘానికి ఏర్పాటు చేశాం. అలాగనే నియోజకవర్గ అధ్యక్షులుగా వడ్డెల సామాజిక వర్గం అయినటువంటి మంజుల కృష్ణ గారికి ఏర్పాటు చేశాం. అలాగనే టౌన్ అధ్యక్షుడైనటువంటి రజక సంఘం అధ్యక్షుడైనటువంటి బాసి వెంకటేశ్వర గారు చేశాం. అలాగనే ఈ రోజున మరి రజక సంఘం తరపున కోర్టు గుమస్తా సంఘ అధ్యక్షులైనటువంటి మన్నెం పాండురంగారావు గారికి
ఈ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా ఈ పదవిని ఈ రోజున వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పదవి తీసుకొని వారు రాబో కాలంలో మరి మాత్ర నియోజకవర్గంలో బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరూ కలుపుకొని పోయి మాత్రలో ఉన్నటువంటి మహిళా సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ విద్యా ఉద్యోగ సంఘాలతో కానీ మమేకమయ్యి ఇక్కడ ఉన్నటువంటి మాత్రలో పరిస్థితులను చక్కదిద్దుకొని కార్యక్రమాన్ని ఎంతో బృహత్ ప్రణాళికగా ఏర్పాటు చేస్తారని చెప్పని ఆశిస్తూ ఈ రోజున వారికి ఈ పదవి ఇవ్వడం జరుగుతుంది. రజక వృత్తి ధోబీగట్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక కొరటపాడు 3వ లైన్లో మహిళలకు ఉచిత శారీ రోలింగ్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రజక వృత్తి ధోబీగట్ల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చెన్నూరి చెన్నయ్య మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎన్నో రజక కుటుంబాలు కులవృత్తిని నమ్ముకుని కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రజక కుటుంబాలు సరైన పోషణ లేక ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో దుర్భర జీవితం గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రజక మహిళలు ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి నేడు శారీ రోలింగ్ శిక్షణ తరగతులు నిర్వహించామని ఆయన తెలిపారు. రజక ధోబీగట్ల పరిరక్షణ సమితి కార్యక్రమానికి వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమలయ్యే సంక్షేమ పథకాలను రజకులంతా సద్వినియోగపరుచుకోవాలని ఆయన అన్నారు. రజకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కరిస్తామని తెలిపారు. ఒక ఇప్పుడు ఒక అమ్మాయి అడుగుతాను చెప్తుంది పరిగెలు వస్తాను ఎంత అబ్బాయి పడుకో 50 రూపాయలు తొడాకు తీసుకున్న వాళ్ళు కూడా 100 రూపాయలు వస్తుంది. తొడాకు కానీ స్కిల్ కానీ కావాలా వర్క మిరపాయలు తొడాకు సపరేట్ చేస్తేనే 200-250 రూపాయలు వస్తుంది. అంత కష్టపడి ఒకసారి సొక్కాలు అనబట్టి ఆయన మూసుకొని వస్తారు. అది బాగుపోయినా మమ్మల్ని తిడతారా ఓనరు రంగండి మమ్మల్ని తిడతారు. అదే వాళ్ళు సొక్కాలు ఇవన్నీ కూడా ఏమవుతుంటే ఆ రకంగా మనం ఉండే కాన్సెప్ట్ మనం మార్చుకోవాలి. అందుకే ఏంటంటే ఈరోజు అధికారులను మేము పిలిపించి ఒకసారి మీటింగ్ పెడతాం. బలహీన వర్గాల మీటింగ్ పిలిపి మాకు అసలు రజక ఫెడరేషన్ ఎంత డబ్బులు ఇచ్చారు మాకు రజక ఫెడరేషన్? ఎందుకంటే ఈరోజు బీసీల్లో కూడా కొంచెం గట్టిగా ఉన్నటువంటి కులాలు ఎక్కువ డబ్బులు ఇచ్చుకుంటాం. తక్కువ జనసాంద్రత ఉన్నట్టు ఎందుకంటే ఈరోజు ఓటింగ్ కానీ ఏదైనా గౌరవం కానీ అన్నీ కూడా ఓట్లు పెట్టుకోకూడదు. అందుకే నేను మీకు చెప్పేది అంటే మీకు గుంటూరు పట్టణంలో ప్రముఖులందరితో కలిపి ఒక మీటింగ్ పెడతా పెట్టి ఆడవాళ్ళని పిలుస్తా. మీరు కూడా మొహమాటం లేకుండా నిర్భయంగా మీకేం కావాలని అడుగుకోవాలి. రోజుకి 5 వందల 90 కావాలి చదువు అతను మరి ఎందుకు రావట్లేదు? చెన్నయ్య గారు వర్గైజర్స్ సమితికి ఏమిత్రని పోరాటం పెట్టావు. పోరాటం చేయకూడదు ఇక ప్రభుత్వం మంది వేణుగోపాల్ మీ జేబులో ఉన్నప్పుడు ఇంక పోరాటం చేయకూడదు. మా వాళ్ళకి నెలకి రోజుకు 300-400 మిగిలిన కార్యక్రమం ఏం చేయాలి? వేణుగోపాల్ని ఏం చేయాలి చెప్తే కూర్చొని ఒకసారి మొత్తం బిజీ కార్పొరేషన్ గుర్తించబెట్టి మన ఫెడరేషన్ దగ్గర ఏం చేయాలి ఏంటో చూస్తుంది. ఎందుకంటే ధోబీగట్ల అనే కాన్సెప్ట్ కొంచెం ఓల్డ్ కాన్సెప్ట్ మారిపోతుంది. రోజు మారిపోతుంది, ప్రపంచం మారిపోతున్న టైంకు ప్రకారం మనం కూడా మారాలి. అమెరికా కూడా ఏమంటారు షిప్లో పోవచ్చు 15 రోజులు పట్టింది. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం అమలు, దళిత గిరిజనుల అభివృద్ధిపై ఈ నెల 18వ తేదీన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు డీబీఆర్సీ కార్యదర్శి అల్లాడి దేవకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట ప్రకారం ఉప ప్రణాళికలకు నిధులు కేటాయింపులు పెరుగుతున్నా దళిత గిరిజన జీవితాల్లో ఆశించిన మార్పు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం రూపొందించబడిన సప్లాన్ని చట్టంగా తీసుకురావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘాలు కృషి చేశాయి. ఈ క్రమంలో 2013లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అనేది ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. అయితే చట్టం వచ్చి మరి 3 సంవత్సరాలు అయిపోయింది, రూల్స్ వచ్చాయి కానీ అమల్లో అయితే మాత్రం ఇంకా చాలా లోపాలు అయితే ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులు పెరుగుతూ ఉన్నాయి కానీ అది ఎస్సీ ఎస్టీ చట్టం ఏ లక్ష్యం కోసం రూపొందించబడిందో ఆ లక్ష్యం అనేది ఇంకా నెరవేరట్లేదు. ఈ క్రమంలో మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అమలు, మరి దళిత గిరిజనుల అభివృద్ధి అనే అంశం మీద మరి స్టేట్ లెవెల్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మరి 18వ తారీఖున వెస్ట్ పారిష్
చర్చ ఆవరణలోని మార్టిన్ లూథర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు, అట్లాగే ఎన్జిఓలు, ఇట్లా వివిధ పార్టీల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీనిలో ఈ 3 సంవత్సరాల్లో వచ్చిన చట్టం తర్వాత వచ్చిన ఏం జరిగింది, అట్లాగే రీసెంట్గా మరి నీతి ఆయోగ్, మరి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ బడ్జెట్ ఈ రెండింటిని కూడా క్లబ్ చేసి మన సెంట్రల్ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. మరి యాక్చువల్గా సబ్ ప్లాన్ అంటే ప్లాన్లో సబ్ ఎస్సీ ఎస్టీల కోసం సపరేట్ పెట్టే బడ్జెట్ అట్లాంటిది. ఇప్పుడు ప్లాన్ బడ్జెట్ లేకుండా ప్లాన్ని సబ్ ప్లాన్ని రెండు కూడా మెర్జ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్లో. అది రేపు రాష్ట్రంలో కూడా అదే విధంగా చేయబోతూ ఉన్నారు. ఒకవేళ ఇది జరిగితే ఈ చట్టానికి వ్యాలిడిటీ ఉండదు. కాబట్టి ఈ చట్టాన్ని మరి పటిష్టంగా అమలు చేయడానికి ఎటువంటి మార్పులు చేయాలి, అట్లాగే మరి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ కోసం రూపొందించిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అనే దాని మీద మేము చర్చించి మరి అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఈ సప్లాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం కొన్ని సూచనలు చేయబోతా ఉన్నాం. దానికోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రహదారి ప్రమాదంలో దంపతులు మరణించిన సంఘటన పేరేచెర్లలో మంగళవారం జరిగింది. మేడికొండూరు పోలీసుల కథనం ప్రకారం పెదకూరుపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన గేర బాలస్వామి నల్లపాడులో ఉంటూ తురకపాలెంలోని క్రషర్లో ఆపరేటర్గా పనిచేస్తుంటాడు. పాటిబండ్లలో జరిగిన విందుకు భార్య తామసంతో వెళ్లి తిరిగి వస్తుండగా పేరేచెర్ల సమీపంలోని వంతెన వద్ద ముందు వెళుతున్న గుంటూరు బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రి వద్ద మున్సిపల్ స్వాగత బోర్డుకు కరెంట్ షాక్ తగిలి ఓ ఉద్యోగికి తీవ్ర గాయాలవడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. ఓల్డ్ గన్నీస్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు బిస్మిల్లా ఓల్డ్ గన్నీస్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇరువురి మధ్య సిపిఐ నాయకులు మాల్యాద్రి మరియు లేబర్ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో కూలీ ఒప్పందం జరిగింది. కూలీలకు సంబంధించి ధరల పెంపుదల గురించి పలు ఒప్పందాలు జరిగాయి. పెరిగిన ధరలను తిరిగి 3 సంవత్సరాల తర్వాత పెంచే విధంగా ఒప్పందం కుదిరింది. యూనియన్ ఆధ్వర్యంలో గత 6 రోజుల పాటు నిన్నటికి సమ్మె జరిగింది. ఈ సమ్మె మరి ఏదైతే 2011లో చేసుకున్న అగ్రిమెంట్ని ఓనర్స్ అంగీకరించిన పరిస్థితిలో ఈ సమ్మె జరిగింది. ఏదేమైనప్పటికీ మరి ఆ యూనియన్ వాళ్ళు ఏఐటీసీని సంప్రదించడం, ఏఐటీసీ నాయకత్వం, అట్లాగే మరి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారి సమక్షంలో నిన్న చర్చలు జరిగినాయి. ఆ చర్చల ఫలితంగా వారికి మరి 3.5 రూపాయని 4 రూపాయలు చేయడం అనేది జరిగింది. అట్లాగే బోనస్ కూడా మరి యథాతథంగా ఇవ్వటం, అట్లాగే అగ్రిమెంట్ అనేది కొనసాగించడంతో పాటు 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దీనికి సహకరించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారికి, అట్లాగే ఈ మీ మీడియా మిత్రులందరికీ, దీనితోడు మరి ఓనర్స్ కూడా ఒక స్థాయిలో మరి చర్చలకి మరి వాళ్ళంతా కూడా ఈ కార్మికులను కూడా దృష్టిలో పెట్టుకొని దిగొచ్చి ఈ సమస్య పరిష్కారం చేసినందుకు వాళ్ళ న్యాయం, అట్లాగే ఏఐటీసీ మరి నాయకత్వం అంతా కూడా మరి ఒక ఈ వారం పాటు ఈ కార్యక్రమంలో అంతా కూడా నాయకత్వం అంతా పాల్గొన్నారు. వారికి మరి రోజు గడవని పరిస్థితిలో ఉన్న కార్మికులందరూ కూడా మరి ఏదైతే యూనియన్ పిలిపించారో ఆ పిలుపుని స్పందించి 6 రోజుల పాటు సమ్మె చేసి సమ్మెలో మరి విజయవంతంగా మరి వాళ్ళ కూలి రేట్లు పెంచుకున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిత్య సహాయ మత మహోత్సవములు పట్టణంలోని ఆర్సీఎం చర్చిలో అంగరంగ వైభవంగా జరిగాయి. చర్చి ఫాదర్ పి మర్యాదాసు ఆధ్వర్యంలో బిషప్ చిన్నాపతిని భాగ్యాలతో పాటు 15 మంది ఫాదర్లు ఈ ఉత్సవాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం 9 గంటలకు గుంటూరు పీఠాధిపతి శ్రీ చిన్నాపతిని భాగ్యకు కోలాటాలు, బ్యాండ్ మేళం, బాణాసంచలతో స్వాగతం పలికారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుండి కేథలిక్లు, మతకన్యలు, ఆర్సీఎం విద్యాసంస్థల విద్యార్థులు ఊరేగింపు జరిపారు. మధ్యాహ్నం వచ్చిన భక్తులకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సాయంత్రం కోలాటాలు, బ్యాండ్ మేళాలతో నిత్య సహాయ మాతను పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఫాదర్లు రాయప్ప, ఎం బాలస్వామి, సిహెచ్ అబ్రహాం, ఆంటోనీ, సుందర్రాజు, రాయపరెడ్డి, మరేదాసు, సుధాకర్, ఉదయ్ కుమారి, జోసఫ్, జోసు, చెర్యన్, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.
సిస్టర్లు పుష్ప, సౌరీలు, అన్నమ్మ, ముత్యాలు, అమృతమ్మ, పద్మ, జయమ్మ, ప్రశాంతిలతో పాటు జయ మర్రెడ్డి, గుర్రం భాగ్యరాజు, నరసెట్టి సుందర్రాజు, ఏ ప్రకాష్ జి, కిరీటిరెడ్డి, ముత్యాల పాపిరెడ్డి, చిన్నప్పులు పాల్గొని ఈ ఉత్సవాలలో పలు సేవలు అందించి విజయవంతం చేశారు. కోలాటం మాస్టర్ కొండలు ఆధ్వర్యంలో చిన్నారులు కోలాటం వేశారు. ఈ ఉత్సవాలకు జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.